కూరరాజన్నతో విమలక్క ములాఖత్ అనారోగ్య రీత్యా విడుదల చేయాలని డిమాండ్ ప్రేమ పెళ్లి పేరుతో మోసం ఆస్తికి ఎసరు ఆరు పెళ్లిళ్లు చేసుకొని ఉడాయించిన ఘనుడు వీఆర్ఓ వ్యవస్థ రద్దు పరిపూర్ణం ఇతర శాఖల్లో చేరుతున్న అధికారులు ఇక వార్తల వివరాలు లోన్ యాప్ల వలలో పడి మోసపోయి అఘాయిత్యాలు చేసుకోవద్దని సూచించారు కరీంనగర్ సిపి సత్యనారాయణ ఆర్బీఐ అనుమతి లేకుండా విచ్చలవిడిగా ఫైనాన్స్లు నిర్వహిస్తున్నారని అందులో ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోవద్దని కోరారు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లోన్ యాప్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించేందుకు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు సిపి సత్యనారాయణ కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు సిపి సత్యనారాయణ సిపి బ్యాటింగ్ చేసి తొలి మ్యాచ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోన్ యాప్ల వల్ల ప్రజలు తమ జీవితాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు లోన్ యాప్ల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇన్విటేషనల్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో యాప్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని దీంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు ప్రజల్లో అవగాహన పెంచి ప్రలోభాలకు గురికాకుండా చూడడంతో పాటు బాధితులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో మూడు బృందాలు పనిచేస్తాయని ఎవరైనా బాధితులు తమను సంప్రదించవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో డీసీపీలు శ్రీనివాస్ చంద్రమోహన్ ఏసీపీలు తులా శ్రీనివాస్ అధికారులు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వాళ్ళ ఆర్బీఐ ఆమోదం లేని లోన్ సంస్థల నుంచి అసలు లోన్లు తీసుకోకూడదు ఒకవేళ పొరపాటున తీసుకున్నా అటు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పోలీసుని సంప్రదించాలి సైబర్ క్రైమ్ సైబర్ పోలీసుని తద్వారా అంతే తప్ప ఎవరు సూసైడ్ చేసుకోవడాలి అటువంటివి చేయొద్దు సో ఓవరాల్గా మాత్రం ప్రజలు వాటి జోలికి వెళ్ళకూడదు ఒకటి రెండోది ఒకవేళ తీసుకుని ఒకవేళ ఇబ్బంది పడితే మాత్రం పోలీసుని సంప్రదించి తద్వారా కొంతవరకు కట్టడి చేయాలి తప్ప ఊరినే టెన్షన్ ఫీల్ అయిపోయి అఘాయిత్యాలు పాల్పడకూడదని కరీంనగర్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తాం సో ఎటువంటి ఇబ్బంది ఉంటే పోలీసుని సంప్రదించాలని కోరుతున్నాం దానిలో భాగంగానే కమ్యూనిటీ పోలీసింగ్ తెలంగాణలో కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేక వయసెస్ సామాజిక రుగ్మతల మీద ఇటు క్రికెట్ మ్యాచ్లు కానీ అవగాహన సదస్సులు కానీ కళా బృందాలు కానీ మీటింగ్లు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క లోన్ యాప్స్ అరాచకాలని ప్రివెంటివ్ చేసే దానిలో భాగంగా ఈ యొక్క జిల్లావారి టోర్నమెంట్ ఈరోజు స్టార్ట్ అయింది స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు శివారు విలీన గ్రామాల్లో రోడ్డు డ్రైనేజీ నిర్మాణాలు వేగవంతం చేసినట్లు తెలిపారు కరీంనగర్ అలకాపురి కాలనీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు కరీంనగర్ 9వ డివిజన్ అలకాపురి కాలనీలో 30 లక్షలతో చేపట్టే పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్ కార్పొరేటర్ ఐరేందర్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలమయమైన ప్రాంతాలను వారు పరిశీలించారు ఖాళీ స్థలాలలో మున్సిపల్ బోర్డులు ఏర్పాటు చేయాలని జవాన్ను ఆదేశించారు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులను పరిశీలించిన మేయర్ అధికారులు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు అలకాపురి కాలనీ ఆది నుంచి అభివృద్ధికి దూరంగా ఉందని
పాలక వర్గం ప్రతిగ దృష్టిని సారించి అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అన్ని వీధుల్లో డ్రైనేజీ రోడ్లు నిర్మిస్తున్నామని, స్థానికుల సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల యజమానులు తమ స్థలాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ ఓంప్రకాష్, ఏఈ వాణి స్థానికులు పాల్గొన్నారు. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా త్వరలోనే వర్షాలు కొంచెం తగ్గుముఖం కట్టగానే డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం. ఆ కంటిన్యూషన్గా ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు కూడా పెద్ద డ్రైన్ తీసుకెళ్ళి మెయిన్ రోడ్ మీద కూడా వర్షం నీరు లేకుండా మరి ఆ డ్రైన్లోనే వాటర్ పోయే విధంగా తీసుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాని డ్రైన్ నిర్మాణం పూర్తి కాగానే ఆ రెండు రోడ్స్ కూడా మరి పూర్తి స్థాయిలో ఆ మోరి మీద స్లాబ్ వేయడంతో పాటు ఆ రోడ్ కూడా సీసీ రోడ్ ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యం కల్పించే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఈ వాటర్ అనేది పైకెలు వస్తున్న వాటర్ కాబట్టి ఎల్ఎండి సీబేజ్ వాటరు ఏదైతే గౌతమ్ నగరు, రామచంద్రాపూర్ కాలనీ, హస్నాపూర్ కాలనీ అక్కడి నుంచి ప్రారంభించుకొని మరి రాంపూర్ నుంచి మరి ఇక్కడ దాకా వచ్చి మన డ్యామ్లోకి వెళ్ళాల్సిన వాటర్ కాబట్టి ఆ విధంగా ఎక్కడ కూడా రోడ్ల మీదకి రాకుండా ఉండే విధంగా మరి చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి దీనికి గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపి మరి ఎందుకంటే మనం రోడ్స్ ప్రస్తుతం డ్రైనేజ్ వాటర్ మాత్రం ఎక్కడ కూడా రోడ్ల మీద ఉండొద్దు అని చెప్పేసి వారు చెప్పిన దానికి అనుగుణంగా మరి ఈ డ్రైనేజ్ నెట్వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ నగరంలో ఎక్కడెక్కడైతే మేజర్ డ్రైనేజ్ వర్క్స్ ఉన్నాయో, మేజర్ డ్రైనేజ్ వర్క్ వల్ల ఎక్కడైతే వర్షాలు పడితే రోడ్ల మీదకి వాటర్ వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. జనశక్తి మాజీ అగ్రనేత కూర రాజన్నను జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రజా గాయకురాలు విమలక్క. తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కూర రాజన్నను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పర్యావరణ పరిరక్షణ కోసం కూర రాజన్న చేసిన ఉద్యమాలను ఆమె గుర్తు చేశారు. ప్రజా గాయకురాలు విమలక్క కరీంనగర్ జిల్లా జైలులో కూర రాజన్నతో ములాఖాత్ అయ్యారు. 3 రోజుల క్రితం హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి కరీంనగర్ జిల్లా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న ప్రజా గాయకురాలు విమలక్క బుధవారం కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న కూర రాజన్నతో ములాఖాత్ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూర రాజన్న అనేక అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించాలని పోలీస్ అధికారులను కోరారు. కూర రాజన్న ఏ నేరము చేయలేదని, ప్రత్యేక తెలంగాణ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆమె వెంట మార్వాడి సుదర్శన్, పలువురు ప్రతినిధులు ఉన్నారు. మాకు నిన్నటి వరకు అసలు ఎక్కడ తీసుకుపోయిండు ఏంది అనేది తెలియక మేము నిన్న రాలేకపోయినాము. ఇక్కడికి వచ్చిందని నిన్న మధ్యాహ్నం తెలిసిన తర్వాత ఈరోజు ఇక్కడ కలవడానికి వచ్చినాము. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే, హైదరాబాద్ నుంచి ఇక్కడికి 4 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే 2 నిమిషాలు కదా, 1 నిమిషం కూడా మాకు ములాఖాత్ ఇయ్యలేదు. అది జాలి ములాఖాత్ అందులో ఫోన్లో మాట్లాడుకోవాలి. కనీసం దగ్గర నుంచి చూస్తే ఆయన నడవలేక అక్కడ దాకా వచ్చిండు. మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లం, ఇది చాలా సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి కంబెడు కూర రాజన్న గారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ఒక సాంస్కృతిక కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ప్రజల కోసం పనిచేసింది తను, ఏ నేరమూ చేయలేదు. తెలంగాణ కోసం కాలుకు బలపం కట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగిండు తెలంగాణకు న్యాయం జరగాలని. ప్రేమ, పెళ్లి, ఆస్తి కాజేసి మోసం చేయడం సర్వసాధారణంగా మారింది. అబ్బాయిల ట్రాప్లో పడి అనేక మంది అబలలు మోసపోతూనే ఉన్నారు. నిత్య పెళ్లి కొడుకుల బాగోతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా నిత్య పెళ్లి కొడుకు ప్రలోభాలకు బలైన బాధితురాలి ఫిర్యాదుతో కరీంనగర్ జిల్లాలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ 6 అబలలు ఇలానే బలయ్యారని, అతన్ని శిక్షించాలని పోలీసులను వేడుకుంటోంది బాధితురాలు. ప్రేమించానని వెంటపడ్డాడు, నీవు లేకుంటే బతకనన్నాడు, నీకోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మబలికాడట. దీంతో డబ్బు, నగదు, సర్వస్వం అర్పించిందంట సదరు అమ్మాయి. అన్నీ పోగొట్టుకున్నాక చివరకు మోసమని తెలిసింది. హైదరాబాద్లో మోసం చేసి పరారైన మోసకారి కరీంనగర్లో అడ్డా పెట్టాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు ఆ ఇంటి వద్ద నిరసనగొద్దికింది. బాధితురాలికి బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ మద్దతు తెలిపారు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఫరూక్ ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగగా అమ్మాయి నుండి 42 తులాల బంగారం 17 లక్షలు తీసుకొని ఇల్లు కట్టాడట. ప్రెగ్నెన్సీ అయ్యాక వాస్తవాలు తెలియడంతో ఆందోళనకు గురి అయ్యానని బాధితురాలు చెప్తోంది. అప్పటికే భార్య పిల్లలు ఉన్నప్పటికీ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. తనతో పాటు మరో 5 ఇలాగే మోసపోయారని, ఇందులో భార్య షకీలాబాను తల్లి పాత్రదారులని తెలిపింది బాధితురాలు. ఫారూక్ని పట్టుకుని శిక్షించాలని, తన డబ్బులు నగదును ఇప్పించాలని పోలీసులను వేడుకుంటోంది. ఇదేనా ధర్మమా న్యాయమా అనేసి అడిగితే ఏమంటున్నాడంటే, నా వెనకాల ఎంఐఎం పార్టీ ఉంది, నేను ఆల్రెడీ ఎంఐఎం పార్టీతో పర్సంటేజ్ మాట్లాడుకున్నాను, నాకు ఎప్పుడు ఎంఐఎం పార్టీ తోడుగానే ఉంటుంది, అండగానే ఉంటుంది అన్న యాటిట్యూడ్ చూపిస్తున్నాడండి. నేను ఇప్పుడు ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, ఏందన్నా ఇదేనా ధర్మం? పైగా నేను ఒక్కదాన్ని కాదన్నా, నేను 6 అమ్మాయినన్నా, ఇంకా 5 అమ్మాయిలు ఇలాగే చేశాడన్నా. ఆ 5 అమ్మాయిలు కూడా హిందూ అమ్మాయిలే, పేర్లు నేను బయట పెట్టలేను, బట్ ఐ హావ్ ఆల్ ఎవిడెన్స్ ఆల్ రికార్డింగ్స్. సో ప్లీజ్ నాకు ఎలా న్యాయం చేస్తారో చేయండి. నేను ఇప్పుడు ఏం కోరుకుంటున్నానంటే, ఫైనలీ నా రూపాయి నాకు ఇచ్చేస్తే నేను బయట అయిపోతాను. ప్లీజ్ అన్న, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కాదన్నా నాకు తెలియకడతాను. హిందూ ముస్లిం బాయ్ 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 అంటారు కదా, ఇదేనా అన్న? హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే ఒక తెలుగు అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం, ఆమెను నమ్మించి గొంతు కొయ్యడం. ఈడు ఒక్కడే కాదన్నా, ఇందులో కీరోల్ ఎవరంటే వాడి భార్య షకీలాబాను. షకీలాబాను మెయిన్ కీరోల్. అంతా తెలిసే నడిపిస్తుంది. ఒకరితో ప్రాస్టిట్యూషన్ చేపించి మంచిగా అమ్మాయిల దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకురారా, నేను అంతస్తుల్లో తిరుగుతాను. ఒకసారి వీడి ఇల్లు ఇదంతా ఇక్కడ కరీంనగర్ లో వాడి ఇల్లు వాకిలి చూడండి. వాడు ఇప్పుడు ఎక్కడ దాకా తిరుగుతున్నాడో తెలీదు, ఏమైపోయాడో తెలీదు. ప్లీజ్ ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానమ్మా, వాడిని నా ముందు పెట్టండి. ఎండే ఫారూక్ అలీ షకీలాబాను నాకు వాళ్ళమ్మ నాకు ఎంత అన్యాయం చేశారంటే, వాళ్ళు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నా ముందు పెట్టండి. దాక్కుని దాక్కుని తిరుగుతున్నారు వాళ్ళంతా. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన మీద తగు చర్యలు తీసుకోవాలి. ఆయన ఎక్కడ ఏ కలుగులో ఉన్నా కానీ, మేము బీజేపీ పార్టీ తరఫున, మేము మహిళా మోర్చా తరఫున, మేము ఆయన ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా కానీ ఆయనను బయటకు తీసుకొస్తాం. నేను ప్రభుత్వం కూడా ఈ అమ్మాయికి సహాయం చేయాలి. ఈ ఇట్లా ఈమెతోటి ఈమెను మోసం చేసిన అతన్ని ఖచ్చితంగా కూడా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఖచ్చితంగా. కాంగ్రెస్ విచ్ఛిన్నానికి, కుట్రలు కుతంత్రాలకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. దేశంలో రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు నేతలను ప్రలోభాలకు గురిచేసి చేర్చుకుంటుందన్నారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ను, సోనియమ్మను వెన్నుపోటు పొడిచిన రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి మాట్లాడుతూ, బీజేపీ ఆర్థిక ప్రలోభాలకు తలొగ్గి మునుగోడు ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. కన్నతల్లి లాంటి సోనియాగాంధీ కాంగ్రెస్ ను వెన్నుపోటు పొడిచిన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారని, కాంగ్రెస్ కు పట్టం కడతారని అన్నారు నరేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నాయకులు సమద్ నవాబ్, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, అబ్దుల్ రహమాన్, సయ్యద్, అఖిల్, లింగంపల్లి బాబు, ఇర్ఫాన్, నిహాల్ అహ్మద్, మామిడి సత్యనారాయణ రెడ్డి, జీడి రమేష్ పాల్గొన్నారు. ఇవాళ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఇది ఒక పెద్ద పన్నాగం వేసి రాజగోపాల్ రెడ్డికి పనులపై ఆర్థికమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ఇవాళ తెలంగాణలో మరి మరొకసారి ఉప ఎన్నికకు తెరలేపిన భారతీయ జనతా పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మరి గద్దెరెక్కడం ఖాయమని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారి ఇలా నేను పొద్దున మరి ఖండించిన దాన్ని చూస్తూ ఉన్నాం. నీకేమాత్రం కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నా, సోనియాగాంధీ తెలంగాణ ఇష్టమైనటువంటి సోనియాగాంధీ మీద ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా నువ్వు అట్లా మాట్లాడవు. నువ్వు అట్లా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరు కూర్చున్నా ఆ పదవిని గౌరవించాలన్నటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉంది. మేమంతా కూడా సోనియాగాంధీ నిర్ణయాన్ని కానీ పీసీసీ అధ్యక్షుడు తప్పకుండా మేము గౌరవిస్తాం. ఎందుకంటే మా నాయకుడు పీసీసీ అధ్యక్షుడు కాబట్టి తప్పకుండా వారిని నిందిస్తే ఊరుకునేది లేదని చెప్పి చెప్తా ఉన్నాం. మీకు సత్తా ఉంటే, దమ్ము ఉంటే ఎలక్షన్లో మళ్ళీ కొట్లాడండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీని, మా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కానీ సోనియాగాంధీ కానీ పీసీసీ అధ్యక్షుడు కానీ విమర్శిస్తే ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.
వరద ముంపు బాధితులకు 25,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలు వచ్చి 20 రోజులు గడిచినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పైసా పరిహారం సాయం అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 11 లక్షల ఎకరాల పంటలకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్టీపీ నాయకులు పాల్గొన్నారు. ఇరవై రోజులు గడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్వాసితులను కానీ రైతులను కానీ ఎవరిని కూడా ఆదుకున్నటువంటి సందర్భం లేదు. నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీకు నైతిక బాధ్యత లేదా? 20 రోజులైన తర్వాత కూడా ఒక్కొక్క నిర్వాసితునికి మీరు 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఇంకా అమలు చేయలేదు, ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి మేము అడుగుతాము. ముఖ్యంగా ఏదైతే మరి గోదావరి పరివాహక ప్రాంతం లోపల వేలాది ఎకరాలు, దాదాపు 11 లక్షల ఎకరాలు పంట నష్టం అయితే మరి రైతులకు కనీసం బీమా ఇప్పిద్దామనేటువంటి సోయి లేదు, కనీస జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తూ ఉండు. ఇవాళ తక్షణమే పంటల బీమా ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది రైతులకు. అదేవిధంగా మీరు ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు కాకుండా ఒక్కొక్క నిర్వాసితునికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సంస్థ ప్రతినిధులు. ఇందులో భాగంగా కరీంనగర్లోని మాతా శిశు ఆసుపత్రి వీక్లీ మార్కెట్లో వారానికి 2 సార్లు అన్నదానం చేస్తున్నారు. బుధవారం ఆసుపత్రిలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి పెద్ది విద్యాసాగర్ మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం తమకు తృప్తినిస్తుందన్నారు. ప్రతి శనివారం వీక్లీ మార్కెట్, బుధవారం మాతా శిశు ఆసుపత్రిలో అన్నదానం కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ప్రతి బుధవారం సివిల్ హాస్పిటల్లో దాదాపు 250 మందికి అన్నదానం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ వారం. ఇక్కడ ఉన్న పేషెంట్లకు, అటెండెంట్స్కి ఎంతో ఉపయోగము. ఈ మా లయన్స్ క్లబ్ ఉద్దేశం కూడా ఎవరికైనా ఇట్లా ఆకలి ఉన్నవారికి అన్నప్రసాదము చేయాలనే ఉద్దేశంతో ఎవరి శనివారం ఇక్కడ దాదాపు 250 మందికి, మరియు బుధవారం ఇక్కడ మరియు శనివారం అక్కడ వీక్లీ మార్కెట్లో కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. నిరుపేదలు ఇట్లా ఆకలి తీర్చుడు అక్కడ వీక్లీ మార్కెట్లో సాటర్డే, మరియు ఇక్కడ బుధవారం ఇక్కడ సివిల్ హాస్పిటల్లో పేషెంట్లకు వీటికి. ఈ దీనికి సహకరించిన మా లయన్స్ క్లబ్ మెంబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కనీస వేతన సవరణ చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తూ చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు సిఐటియు ప్రతినిధులు. కరీంనగర్ నుండి వాహనాల్లో కార్మికులతో కలిసి హైదరాబాద్ ఇందిరా పార్కుకు తరలివెళ్లారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్ నుండి వెళ్లే వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ ఎడ్ల రమేష్. 73వ షెడ్యూల్ ప్రకారం ప్రతి 5 ఏళ్లకోసారి కార్మికుల వేతన చట్ట సవరణలు జరగాల్సి ఉందని గుర్తు చేశారు. తమ పోరాట ఫలితంగా 2021లో 5 జీవోలను విడుదల చేసిన సర్కారు వాటి గెజిట్ను విడుదల చేయలేదని ఆరోపించారు. 68వ షెడ్యూల్లోని జీవోలను సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక పక్షపాతిగా ఉండాలంటే, రాబోయే ఎన్నికల్లో నువ్వు కార్మిక పక్షపాతి గెలవాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వము కార్మికుల యొక్క ముఖ్యమైన ఎజెండాలను ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమంలో తీసుకునే ఎజెండాను కూడా పరిగణనలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి 73 జీవులను సవరించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలన్నీ కల్పించాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు నశించాలని చెప్పేసి ఈరోజు సబ్బండ కార్మిక వర్గం అంతా కూడా హైదరాబాదు వెళ్ళడం జరుగుతుంది. విలేజ్ రెవెన్యూ వ్యవస్థ రద్దు సంపూర్ణమైంది. విఆర్ఓలను ఇతర శాఖల్లో విలీనం చేస్తూ టీఆర్ఎస్ సర్కారు 121వ జీవోను విడుదల చేయగా లకీడ్రా ద్వారా కేటాయించి జాయినింగ్ ఆర్డర్స్ జారీ చేశారు కలెక్టర్లు. విధులేని పరిస్థితుల్లో వివిధ శాఖల్లో జాయిన్ అవుతున్నారు విఆర్ఓలు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 170 మంది విఆర్ఓలు ఆయా శాఖల్లో సర్దుబాటు అవుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆదేశాల మేరకు 2 రోజులుగా పలు శాఖల్లో జాయినింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విఆర్ఓలను వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా విఆర్ఓలు వివిధ శాఖల్లో సర్దుబాటు అవుతున్నారు.
గత నెల 23వ తేదీన ఫైనాన్స్ శాఖ 121 జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఆయా జిల్లాలోని ప్రభుత్వ శాఖల ఖాళీలలో వీరిని అడ్జస్ట్ చేస్తున్నారు. లక్కీ డ్రా ద్వారా శాఖలు కేటాయించిన అధికారులు ఆయా శాఖల్లో సస్పెన్షన్, డిప్యూటేషన్, ఫారిన్ సర్వీస్లో ఉన్న వారి ప్లేస్లలో భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరీంనగర్ జిల్లాలో 170 మంది విఆర్ఓలు వివిధ శాఖల్లో సర్దుబాటవుతున్నారు. 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ నుండి ఆదేశాలు రాగా ఆయా శాఖల్లో జాయిన్ అవుతున్నారు. ఇంటర్ బోర్డు, మున్సిపల్, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, పోలీస్, ఉద్యానవన శాఖ, ట్రాన్స్పోర్ట్, సాంకేతిక విద్య, ట్రాన్స్పోర్ట్, ఆర్ఎన్బి, స్టేట్ ట్యాక్స్ ఇలా ఆయా శాఖలకు విఆర్ఓలను కేటాయించారు. ఇందులో కొంతమంది మంగళ బుధవారాల్లో జాయిన్ అయ్యారు. మిగతా వారు కూడా విధుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. రెండేండ్లుగా ఖాళీ ఉన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు ఇప్పటి వరకు రెగ్యులర్ విధులు నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖ నుండి ఇతర శాఖల్లో చేరడం ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేని పరిస్థితుల్లో జాయిన్ అవుతున్నట్లుగా పలువురు విఆర్ఓలు చెప్తున్నారు. అయితే ఇతర శాఖల్లో మెర్జ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా సమాచారం. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్లో చెల్మెడ ఆనందరావు ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 1 నుండి 7 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తద్వారా బిడ్డ ఎదుగుదల జరుగుతుందని ఆసుపత్రి ప్రతినిధులు విఆర్ఎస్ రెడ్డి, రమ్య తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు చేయడం ద్వారా తల్లులు పిల్లలకు పాలివ్వడం లేదని గుర్తు చేశారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలే అత్యంత శ్రేయస్కరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో చెల్మెడ ఆనందరావు ప్రతినిధి రాజమౌళి, వైద్యులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ప్రతినిధులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షను యువజన కాంగ్రెస్ పార్లమెంటు మాజీ అధ్యక్షులు నాగశేఖర్ సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రిజర్వేషన్లు అమలులో ఉండడం వల్ల ఎస్సీల్లో అత్యధికులుగా ఉన్న మాదిగలకు న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగాల్లో దగాకు గురవుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రిజర్వేషన్లు తీసుకొస్తామని హామీ ఇచ్చిన బీజేపీ సర్కారు మాదిగల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇప్పటికైనా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ బెజంకి అనిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అనుచరులు ఒక మాదిగ యువకునిపై దాడి చేస్తున్న దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు మీ సమాధానం చెప్పాలి. ఒక రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక ఎంపీగా ఏ రోజున మీరు పార్లమెంట్లో వర్గీకరణ అంశం గురించి మాట్లాడిన అడుగుతా ఉన్నా. మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఈరోజు మాదిగలను ఆకర్షించి మాదిగల ఓట్లను తూట్లు పడుతున్నారు. మీరు ఇప్పటి వరకు ఏ రోజన్నా మీరు వర్గీకరణ విషయంలో ఎందుకు మాట్లాడిన అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం తీర్మానం చేసి ఈరోజు లేవనెత్త నీకి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఒక ఎంఆర్పీఎస్ నాయకుడిని దాడి చేసి ఇప్పటి కేసు నమోదు చేయలేదు. ఇది ప్రజాస్వామ్యమా కాదని అడుగుతా ఉన్నాను. ఒకవేళ వర్గీకరణకు మీరు వ్యతిరేకమని మీరు చేయమని బహిరంగ చెప్పండి. కానీ మభ్య పెట్టి, ఆశ పెట్టి మాదిగలకు ద్రోహం చేస్తే మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో అసెంబ్లీ ఇన్ఛార్జీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ను వీడుతున్న వారు డిఎన్ఏ పరీక్ష చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీల లోపాయికార ఒప్పందాలతో కాంగ్రెస్ ను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 8 ఏళ్లలో ఎప్పుడైనా ఈ 2 పార్టీలు పరస్పరం విమర్శించుకున్నాయా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు మేడిపల్లి సత్యం, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది కొత్తగా కాదు, లేకపోతే ఇవాళ నేను దాని గురించి పెద్ద పార్టీ ఫిరాయింపులు చేస్తున్నటువంటి వాళ్ళందరి గురించి సబ్జెక్ట్ మాట్లాడేది కాదు, కానీ కొంత నైతికత, కొంత నిబద్ధత గురించి మాట్లాడి మేము ఉద్యమ సంఘాల నుంచి వచ్చినామని చెప్పేటువంటి రాజేందర్ లాంటి వాళ్ళు ఇవాళ ఉద్యమ సంఘానికి సంబంధించినటువంటి మేము ఆ రోజు ఏదో పార్టీ మారుతున్నటువంటి సందర్భంలో అరెస్టులు జరుగుతాయనో ఇంకేదో జరుగుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినాడు ఏం మాట్లాడినా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటుంటే ఆయననే ఆ ఫిరాయింపుల దానికి సంబంధించినటువంటి కమిటీకి ఆ పార్టీ అధ్యక్షుడు అయిపోయాడు. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ నిజమా కాదా అని అడుగుతారో ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు ఢిల్లీలోకి పోయి ఏ ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఇన్ని రోజులు రాజకీయం నడిపినో తెలియాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా జల్ది అడుగుతా ఉన్నాం. ఎందుకంటున్నామంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నాయకత్వము కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి స్వచ్ఛంద సంస్థల్ని, మీడియాల్ని, వ్యక్తుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకున్నటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. కానీ గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ దాకా అమిత్ షా, ఆఖరికి ప్రధానమంత్రి నడ్డా, తరుణ్ చుగ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఎవరైనా సరే గల్లీలున్న లీడర్ దాకా కూడా కేసీఆర్ గారి అవినీతి ఇగో వస్తున్నది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ మీ ఇంటి ముందటిగా చెప్తున్నటువంటి సందర్భాల్లో గత 8 సంవత్సరాలుగా అనేక అవినీతికి పాల్పడ్డారని చెప్తున్నటువంటి మీరు ఎందుకు కేసీఆర్ గారిపై చర్యలు తీసుకుంటున్నారో తెలంగాణ ప్రజలకు, ఇప్పుడు పార్టీ ఫిరాయింపు చేయదలుచుకున్న వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఉంది. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్గా బిజీగా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన సొంత హుజూరాబాద్ నియోజకవర్గంలో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పలుసార్లు మీడియా ఎదుట సవాల్ విసిరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఏకంగా భారీ హోర్డింగ్ నే ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చర్చకు రావాలని బస్తీమే సవాల్ అంటూ వెలసిన హోర్డింగ్ ఈ నియోజకవర్గంలోని ఇరు పార్టీల మధ్య రచ్చకు తెరలేపింది. ఈ నెల 5న అంబేద్కర్ కూడలి వద్దకు చర్చకు రావాలని ఈటలను సవాల్ చేయడంపై ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హుజూరాబాద్ తరహాలో మునుగోడు ఉప ఎన్నిక జరగనున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈటలపై చర్చ రచ్చగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 5న అంబేద్కర్ కూడలి వద్దకు బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటల వస్తారా లేక స్థానిక బీజేపీ నాయకులు వస్తారా అనేది తేలాల్సి ఉంది. ట్రాఫిక్ పోలీస్ సత్యనారాయణ అంటేనే ఓ స్పెషల్. విధుల్లో ఆయన సేవలు విభిన్నం. చిత్తశుద్ధి, అంకిత భావంతో పాటు సత్తన్న యాక్షన్ వాహనదారులకు అట్టే ఆకట్టుకుంటుంది. డైమండ్ జూబ్లీ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాతో విధులు నిర్వహిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. జాతీయ జెండాను పట్టుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ చూపిస్తూ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచేందుకు తనవంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. మువ్వన్నెల జెండా గొప్పతనాన్ని వాహనదారులకి వివరిస్తూ దేశభక్తిని చాటుతున్న ట్రాఫిక్ సత్యనారాయణ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో సెల్యూట్ తిరంగా, సెల్యూట్ సత్తన్న. ఆగస్టు 15th తారీఖు నుంచి 10వ తారీఖు వరకల్లా సండర్బండమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ప్రతి ఒక్కరూ జెండా పట్టుకొని డ్యూటీ చేయాలని చెప్పింది కాబట్టి నేను ఒక ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్గా నా యొక్క వృత్తి నేను జెండా పట్టుకొని డ్యూటీ చేస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.